ఓకే ఫ్రెండ్స్, జవహర్ నవోదయ 6th క్లాస్ April 30, 2022 రాసినటువంటి ఎగ్జామ్కి సంబంధించినటువంటి రిజల్ట్ అయినటువంటిది మరి చాలామంది పాపం అడుగుతూనే ఉన్నారు. దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇప్పుడు ఎవరి దగ్గర కూడలేదు. మరి వెబ్సైట్లో ఉన్నటువంటి దాని ప్రకారం మనం చూసినట్లయితే జూన్ అని మాత్రమే ఇచ్చాడు. అయితే నెక్స్ట్ ఆదివారం కానీ శనివారం కానీ వస్తే రావచ్చు అనేటువంటిది మనకు తెలిసినటువంటి సమాచారం. ఎందుకంటే ఎప్పుడైనా కూడా ఈ యొక్క రిజల్ట్ శని లేదా ఆదివారాల్లో మాత్రమే ఇస్తుంటాడు. కాబట్టి 90% నెక్స్ట్ రావచ్చు అనేటువంటిది ఒక ఆలోచన. ఓకే ఫ్రెండ్స్, మరి కొత్తగా నవోదయ సైనిక్ చేరేటువంటి వాళ్ళు, ప్రిపరేషన్ చేసేటువంటి వాళ్ళు చాలామంది కూడా మరి వాళ్ళ యొక్క డౌట్స్ని అడుగుతున్నారు. మరి నోటిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది, దానికి సిలబస్ ఎప్పటిలాగా పూర్తి చేయాలి, ఎన్నిసార్లు రివిజన్ చేయాలి, కోచింగ్ చేరాలా వద్దా, మరి చేరాలంటే ఎప్పుడు చేరాలి, ఇటువంటి అనేక అంశాలు కూడా మనల్ని అడుగుతున్నారు. వాటికి సంబంధించినటువంటి అంశాలను మనం ఈరోజు ఈ యొక్క సెషన్లో క్లారిటీ ఇవ్వడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఎందుకంటే మనం చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. రావాలంటే మరి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేసినప్పుడే మీకు ప్రతి నవోదయ సైనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక ఈరోజు వీడియోలోనే ముఖ్య సమాచారం గురించి తెలుసుకుందాం. నవోదయకు కోచింగ్ చేరాలంటే ఇదే సరైన సమయం. మరి ఈ యొక్క ట్యాగ్ లైన్ చూస్తే మరి ఎందుకు నేను చెప్తున్నానంటే కోచింగ్ సెంటర్లు అన్నీ కూడా స్టార్ట్ అవుతున్నాయి. మనం ఇంతకు ముందుగానే తెలంగాణలో మరి జ్ఞాన అకాడమీ, సింగరాయకొండ, శ్రీ చైతన్య, అదేవిధంగా సంఘంలో భారత్ కోచింగ్ సెంటర్, అదే సమయంలో మనకు హైదరాబాద్లో కోరుకొండ, ఇంకా బద్వేల్లో ఉన్నటువంటి, చంద్రగిరిలో ఉన్నటువంటి అక్షర్ధాం, వైజాగ్లో ఉన్నటువంటి SGS ఆన్లైన్ ఆఫ్లైన్, ఓకే మాస్టర్ ఆన్లైన్ ఆఫ్లైన్ కోచింగ్ సెంటర్ గురించి తెలుసుకుని ఉన్నాం. ఇక్కడ మనం ఒక ముఖ్యమైనటువంటి అంశం చేరాలి, అసలు కోచింగ్ అవసరమా, ఓన్గా ప్రిపేర్ అవ్వలేమా అంటే కోచింగ్ అనేటువంటిది ఒక 30% మాత్రమే మీకు హెల్ప్ అవుతుంది. 70% విద్యార్థి యొక్క ప్రిపరేషన్, తల్లిదండ్రుల యొక్క గైడెన్స్ వల్లనే సాధ్యమవుతుంది. అయితే కోచింగ్ అనేటువంటిది ఎలా ఉపయోగపడుతుందంటే కొంత సిలబస్ను పూర్తి చేయడంలో, ఏ సిలబస్సు ఏ సబ్జెక్టు ఎంతవరకు అనేది మనకు ఒక గైడెన్స్ అనేటువంటిది ఒక బేసిక్స్ ఇవ్వటం జరుగుతుంది అన్నమాట. దాన్ని బట్టి మనం రివిజన్స్ చేసుకోవచ్చు. కాబట్టి మనకి మ్యాథ్స్, మెంటల్ ఎబిలిటీ, ఈ యొక్క ప్యాసేజెస్ ఇటువంటి వాటి మీద మనకి పూర్తి అవగాహన ఉండి తల్లిదండ్రులు కానీ ఇస్తే ఓకే, లేదు అనుకుంటే మరి ఒకసారి ఒక 3-4 months కోచింగ్ తీసుకోవడం అయితే మంచిదనేటువంటిది నా యొక్క సలహా. అయితే కోచింగ్ తీసుకోకుండా కూడా పేరెంట్స్ కొంచెం మ్యాథ్స్ ఇటువంటి వాటిల్లో తర్పీది ఇచ్చి కొట్టినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, మరి కోచింగ్ తీసుకునేదానికైతే ఇప్పుడే మరి మంచి సమయం అనేటువంటిది కూడా నేను వ్యక్తిగతంగా ఇచ్చేటువంటి సలహా. నవోదయ కొత్త నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది? అయితే ఇప్పటికి మరి నవోదయ రిజల్ట్ రాలేదు, మరి దానికి సంబంధించి ప్రాసెస్ అంతా కూడా ఉంది. మరి దీనికి ఆ యొక్క కొత్త నోటిఫికేషన్కి అయితే సంబంధం అయితే లేదు. ప్రతి సంవత్సరం కూడా అక్టోబర్ నవంబర్లో ఈ యొక్క నోటిఫికేషన్ అనేటువంటిది రిలీజ్ అవ్వడం జరుగుతుంది. అక్టోబర్లో రిలీజ్ అయ్యి నవంబరు లాస్ట్ దాకా కూడా ఒక 1 month అప్లై చేసుకునేదానికి కూడా సమయం అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి సెప్టెంబర్ చివరి నుంచి ఈ యొక్క అక్టోబర్ నవంబర్ ఆ యొక్క ప్రాంతంలో ఈ యొక్క నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్ వచ్చినప్పుడు మన ఛానల్ ద్వారా కూడా మనం తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాం. మీరు కూడా ఈ యొక్క పేపర్ స్టేట్మెంట్స్ కావచ్చు, లేదంటే ఈ యొక్క ఆన్లైన్ వెబ్సైట్లో కానీ చర్చ చేస్తూ ఉండండి. ఎందుకంటే మనం ప్రిపరేషన్ ఎంత ముఖ్యమో అప్లై చేయడం కూడా అంతకంటే ముఖ్యం. కాబట్టి అది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక కోచింగ్ గురించి మనం చెప్పాం కదా, సిలబస్ అనేటువంటిది పూర్తి చేయాలి. ఎప్పుడు చేయాలి అంటే దాదాపు మనకు ఎగ్జామ్ అనేటువంటిది జనవరిలో ఉంటుంది ప్రతిసారి. ఇంతకుముందు 2 సంవత్సరాలు ఈ యొక్క కరోనా పాండమిక్ సందర్భంగా కొంత డిలే అవ్వడం జరిగింది. ఇంతకుముందు మామూలుగా ఏప్రిల్లో, మార్చిలో, మేలో ఇలా వాయిదాలు పడి జరగడం జరిగింది గత 2 సంవత్సరాల్లో కూడా. మరి ఈసారి యొక్క కరోనా పాండమిక్ అయితే తగ్గిపోయింది కాబట్టి ఖచ్చితంగా సైనిక్ ఫస్ట్ వీక్లో ఉంటుంది, తర్వాత నెక్స్ట్ కానీ లేదంటే మళ్ళీ ఒక 2-3 వారాల్లో ఖచ్చితంగా నవోదయ కూడా ఉండటం అనేటువంటిది మనకు తెలిసినటువంటి ఈ సందర్భం. కాబట్టి మనం జనవరి అనుకుంటే ఇక మనకు ఉన్నటువంటిది మిగిలినటువంటి సమయం ఎంత అనేటువంటిది కానీ గమనిస్తే జూన్ కంప్లీట్ అయింది, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అంటే ఒక 6-7 నెలలు ఉంది. కాబట్టి మనం ఒక 3 months అంటే 3 నెలల్లో ఇప్పుడు జూలై, ఆగస్ట్ నోటిఫికేషన్ వచ్చే సమయానికల్లా కూడా సిలబస్ కంప్లీట్ చేయాలి. మ్యాథ్స్ కావచ్చు, అదే సైనిక్ అయితే ఇంగ్లీషు, మ్యాథ్స్, మరి ఐటీ, ఇంటెలిజెంట్
టెస్ట్ ఇటువంటివన్నీ కూడా ఎక్కువ. నవోదయ అయితే మెంటల్ ఎబిలిటీ ఎక్కువ బాగా ఉంటుంది కాబట్టి మ్యాథ్స్ మరి ప్యాసేజెస్ ఇవన్నీ కూడా సెప్టెంబర్ కల్లా కూడా ఒక 3 మంత్స్లో సిలబస్ కంప్లీట్ చేయాలి. మరి ఇంక సెప్టెంబర్ తర్వాత అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఇట్లా ఒక 3 టైమ్స్ రివిజన్ చేయాలి, అప్పుడు మాత్రమే మనకి కాన్ఫిడెంట్గా ఉంటుంది అన్నమాట. ఇంకా లాస్ట్ 1 మంత్ ఉందన్నప్పుడు రివిజన్స్ అనేటువంటిది మనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇది ఫ్రెండ్స్ మనం ఇలా ముందుకెళ్తే నవోదయ లేదా సైనిక అయితే ఖచ్చితంగా కూడా కొట్టేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఇంకేమైనా కొత్తగా ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెషన్లో పెట్టండి, ఆ డౌట్ సెషన్ని కంప్లీట్ చేయడానికి మన యొక్క ఛానల్ ముందుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, మరి ఇక ఎప్పుడు కోచింగ్ చేరాలి, సిలబస్ ఎప్పుడు పూర్తి చేయాలి, రివిజన్ ఎలా చేయాలి, ఎన్నిసార్లు చేయాలి, ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నాం. రివిజన్ ఖచ్చితంగా ఒక 3 సార్లు పైన ఉంటే కానీ మనకి మంచి సీట్ వచ్చేదానికి అవకాశం ఉండదు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మరి నవోదయకు సంబంధించినటువంటి సమాచారాన్ని విన్నారు కదా. మరి మన యొక్క వీడియో పైన అభిప్రాయాన్ని మీరు తెలియజేయగలరు కామెంట్లో, అది పాజిటివ్గా కానీ నెగిటివ్గా కానీ. మరి ఎనీహౌ కోచింగ్ చేరాలనుకుంటే మాత్రం ఇదే సరైన సమయం. మీరు ఓన్గా ప్రిపేర్ అవ్వాలనుకుంటే మాత్రం కొన్ని బుక్స్ కూడా మనం ఇంతకుముందు చెప్పినాం, ఆ బుక్స్ తెచ్చుకొని డైలీ ఒక టైమింగ్తో ఒక స్కూల్కి వెళ్ళే పిల్లవాడికి ఎలాంటి టైం టేబుల్ ఉంటుందో అలా మీరు కూడా ఇంట్లో ఒక ఓన్ అటానమస్ సిలబస్ని టైం టేబుల్ని ఫాలో అవ్వాలని కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.